వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేమురవాడ మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించిన జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ. కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్. ముస్తాబాద్ మండల కేంద్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి. రోడ్డెక్కిన ఇందిరమ్మ కాలనీ వాసులు. విచారణలో ఉన్న కేసుల శాతాన్ని తగ్గించుటకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాలి. సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం దేశానికే ఆదర్శం. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రుద్రంగి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీపీ గంగం స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య. బోయినపల్లి మండలం వెంకటరావుపల్లిలోని శ్మశాన వాటిక వద్ద జిల్లా పరిషత్ నిధితో వేయబోయే బోరుబావికి జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య భూమి పూజ చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల రూపురేఖలు మార్చేందుకు గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక నిధులు వెచ్చిస్తుందని జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం శ్మశాన వాటికల నిర్మాణం కోసం అనేక నిధులు వెచ్చిస్తోందన్నారు. శ్మశాన వాటికలు నిర్మిస్తున్న స్నానపు గదులను పరిశీలించి శ్మశాన వాటిక వద్ద నీటి ఇబ్బందులు ఉన్నాయని తమ దృష్టికి తీసుకురావడంతో జిల్లా పరిషత్ విధుల నుండి బోరు బావిల మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కోనకాటి నాగయ్య, సర్పంచ్ బూరుగుల నందయ్య, ఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో వెంకట్రపల్లి గ్రామంలో బోర్ను శ్మశాన వాటికలో వేయడం జరిగింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి, నీళ్లకు ఇబ్బంది అవుతుందని కోరడంతో వారికి జిల్లా పరిషత్ నిధుల నుంచి బోరు వేయించడం జరిగింది. అలాగే వారి సహకారాలు ఎల్లప్పుడూ మా వంతు ఉండాలి, మా సహకారాలు వాళ్ళ యందు ఉంటామని కోరుకుంటూ జై తెలంగాణ. 45 సంవత్సరాలు నిండిన వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బోయినపల్లి జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్యలు పేర్కొన్నారు. బోయినపల్లి మండలం కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్యలు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్నందున కరోనా లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పకలేకుండా ఉన్నాయని, కాబట్టి ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ శానిటైజర్లు వాడాలని కోరారు. కొదురుపాకలో ఒక్కరోజే 530 టీకాలను వేసినట్లు వైద్యాధికారి శ్రీకర్ తెలిపారు. కోవిడ్ టీకాలను కొదురుపాకకు తెప్పించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ నాగయ్య, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మేడుదల మల్లేశం, వైద్యాధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో ఈరోజు వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహించడం జరిగింది. గౌరవనీయులైన బోయినపల్లి రవీందర్రావు గారు, ఈ గౌరవ డిఎంహెచ్ఓ గారితో ఈ వ్యాక్సినేషన్ క్యాంప్, ఇత పెద్దలు, పూజ్యులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా బారి నుంచి బయటపడి యథావిధిగా ప్రజాసేవలో కొనసాగాలని దేవుణ్ణి ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రజాప్రతినిధుల నుంచి కూడా అందరము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. బోయినపల్లి మండల కేంద్రంలో 63,07,386 విలువ గల కళ్యాణలక్ష్మి చెక్కులను 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం దేశానికి ఆదర్శమని, నేటి పరిస్థితుల్లో ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 116 రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. అలాగే మల్లపేటలో నర్సింగాపూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, విజెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మేడుదల మల్లేశం, తహసీల్దార్ యుగేందర్, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయించింది. కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఉన్నాయి. మిగిలిన ఆక్సిజన్ను బళ్ళారి, భిలాయ్, ఒడిశా, పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్ నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో బయలుదేరిన విమానాలు 3 రోజుల సమయం ఆదాతో పాటు ఆక్సిజన్ అత్యవసరంగా ఉన్న రోగులకు అందనుంది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కి, అధికారులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ హాల్ నందు జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ రాహుల్ హెగ్డే సమీక్షా సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో గల గత నెలలో జరిగిన కేసుల యొక్క వివరాలను ఎస్పీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసు యొక్క వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రత కొరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఫోక్సో కేసులలో విచారణ వేగవంతం చేయాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు చైతన్యం పెంపొందించేందుకు కళా బృందం కార్యక్రమాల ద్వారా సిసి కెమెరాల ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేయాలని సంబంధిత అధికారులతో ఎస్పీ అన్నారు. ఈ నేర సమీక్ష సమావేశంలో డిఎస్పీలు చంద్రకాంత్, రవికుమార్, సిఐలు ఉమేందర్, మొగిలి, బన్సిలాల్, శ్రీలత, స్పెషల్ బ్రాంచ్ సిఐ సర్వర్, ఆర్ఐ అడ్మిస్ కుమారస్వామి, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఫాక్స్ ఐకేపీ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గంగం స్వరూపారాణి, జెడ్పీటీసీ గంట్ల మీనయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ గంట్ల మీనయ్య మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, మొన్న కురిసిన అకాల వర్షానికి కొంతమంది రైతుల పంట నష్టపోయిందని, వారికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చేస్తామన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు కానీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి విషయాలు ఉంటే తమ దృష్టికి రైతుల విషయంలో రాజకీయం చేయొద్దని, ప్రతి ఒక్కరూ రైతే రారాజు కావాలని ఆశయంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ తర్రే ప్రభలత, మండల ప్రజాప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, తెరాస నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిలబడి మనందరం కలిసిపోయి పనిచేద్దామని తెలుసుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ మరే దయచేసి రైతులు కానీ ఆ ఇబ్బంది చేయకుండా మరే అందరూ మాట్లాడుకొని ముందరగా అండర్స్టాండ్ అయ్యి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి అందరికి కూడా సహకరించాలని మరోమారు వేరుకోవడం జరుగుతుంది. మండల కేంద్రంలో ఐకేపీ సెంటరు, క్యాక్స్, మరి మార్కెట్ యార్డు, వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధికి మంచినీళ్ళ సౌకర్యం కానీ ఇంకా టెంటు వారికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు చెన్నంనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఐకేపీలో కానీ ఫ్యాక్స్లో కానీ మార్కెట్ కమిటీలో కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ కూడా హమాలీలు కానీ మీరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం మీరందరూ కూడా డిస్టెన్స్ పాటించుతూ ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా మనం పంపించడానికి అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక సర్పంచ్ గారికి మరియు ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ వాసుల తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు రోడ్డెక్కారు.
చెరువు నిండా నీరు ఉండి తాగడానికి స్థానిక అవసరాలకు నెల రోజులుగా నీరు రావడం లేదని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ మహిళలు మాట్లాడుతూ కాలనీకి ఒక్క ట్యాంకర్ మాత్రమే వస్తుందని, మళ్లీ 4 రోజులకు దాకా నీరు వస్తలేదని మండిపడ్డారు. నీటి కోసం 1600 రూపాయలు పెట్టి ట్యాంకర్ కొనుక్కొని నీటిని వాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమంకు మండల కాంగ్రెస్ నాయకుడు డిటి నరసింహులు హాజరై మద్దతు తెలిపారు. అధికారులు నిమ్మకు నిరేతట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజాప్రతినిధులు ప్రజా అవసరాల పట్టింపు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా ప్రధాన సమస్యగా ఇందిరమ్మ కాలనీలో నీటి ఎద్దడి శాశ్వత సమస్య పరిష్కారం తీర్చకపోవడం పరిపాలన లోపమని పలువురు విమర్శిస్తున్నారు. నీళ్ళు లేవు అయ్యా అని జడ్బిడిసి గారి దగ్గరికి, ఎంపీబి గారి దగ్గరికి, గౌరవ సర్పంచ్ గారి దగ్గరికి కూడా తోడి ఉన్నారు, వాళ్ళే చెప్తారు. ఈ 2 రోజులలో ఏదైతే ఇలా నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ కాకపోయానంటే దీనిపైన మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మేము. గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తుందని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కరోనా కష్టకాలంలో రైతులకు మేలు కలిగే విధంగా కనీస మద్దతు ధర కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరళ రాజ నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ గండ్ల రాజం నర్సయ్య, డైరెక్టర్ నర్సయ్య, వంగా దామోదర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బాలరెడ్డి, భగవంతరావు, యశోద, సీఈఓ రాజయ్య, పాలకవర్గం సభ్యులు, రైతులు, సహకార సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఛాన్స్ రాదు, రైస్ మిల్లులు తీసుకోలేదంటే ఇంకో రైతుకు రాదు. ఇటువంటి ఇబ్బందులకు లోన్ కాకుండా అందరు సహకరించాలి. మనకు ముఖ్యమంత్రి గారికి మరియు మన కాన్స్టిట్యూన్సీ మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా మన గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో మరియు మా పాలకవర్గ సభ్యుల సమక్షంలో రైతులందరి సమక్షంలో ఈరోజు గారికి, అలాగే నాప్కా చైర్మన్ కొండూరు రవీందర్రావు గారికి మా సొసైటీ పక్షాన, రైతుల పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలియ. వేములవాడ పట్టణంలోని 15వ వార్డు బాల్నగర్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ రైతు పండించిన ప్రతి గింజను కొనడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో మండు టెండలో కూడా గోదావరి జలాలు తెప్పించి యాసంగి పంటకు నీరు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు, జెడ్పీటీసీ ఏషార్ వాణి, తిరుపతి సింగిల్ విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. బాలనగర్ శివార్లో వడ్లధరణ దిశ పోతున్నటువంటి తెలంగాణకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి బాలనగర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రైతు చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసుకుంటుంది. రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. వేములవాడ పట్టణంలో బాలనగర్లో వ్యాక్సిన్ సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. దానికి గౌరవ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు గారికి, ఏఎంసీ చైర్మన్ గడ్డ మన్మాన్లు గారికి, అలాగే నా సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన ఆ రాజరాజేశ్వరి దీవెనలు ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆ శిశులు మన మీద మళ్ళా కోలుకొని మన తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా మార్చుకోవాలనంటే ఇంకా కొన్ని అభివృద్ధి పనులు కావాలి. కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇక్కడికి ఆహ్వానించిన మన ప్యాక్సి చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. వేములవాడ పట్టణంలోని మహితి హాస్పిటల్ను జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ డాక్టర్ సౌమ్య పేదవారికి మరెన్నో ఉచిత సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు, రాజేందర్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, జెడ్పీటీసీ యేషా వాణి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వెంగళవాడ పట్టణంలోని డాక్టర్ మానవరెడ్డి సైడ్లో ఉన్నటువంటి మాతి హాస్పిటల్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. నేను కానీ ఆహ్వానించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రత్యేక నమస్కారం. హాస్పిటల్ మేనేజ్మెంట్ మరి రాజస్వామి దీవెనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సౌమ్య డాక్టర్ గారు ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరిగింది. దానికి నాతో పాటు ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ రామకృష్ణ మాధవి గారికి, గౌరవ జెడ్పీటీసీ యేషవాణి గారికి, గౌరవ డాక్టర్ గారు దీవెనలు ఉండాలి. హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ప్రజలందరికీ వైద్య సేవలు మంచిగా నాణ్యమైన వైద్య సేవలు అందియాలని కోరుకుంటూ ఇక్కడికి ఆహ్వానించిన డాక్టర్ సౌమ్య రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్, టీకాకు వచ్చే ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ మండల కార్యదర్శి కోలా కృష్ణ డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ మండల కార్యదర్శి కోలా కృష్ణ పరిశీలన సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు, వ్యాక్సిన్కు వచ్చే మండల ప్రజలకు టెంటు, నీరు, కుర్చీలు వంటి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, గంటల తరబడి ఎండలో నిలబడి కరోనా పరీక్షలు చేయించుకునేవారు, వ్యాక్సిన్ వేయించుకునేవారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, గ్రామాల నుంచి వచ్చేవారికి అంబులెన్స్ సౌకర్యం, కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ గత కొద్ది రోజుల నుండి కూడా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే చాలా మంది చాలా ఊళ్ళకి వెళ్ళి, ఇప్పుడు ఇది ముస్తా మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడికి, ఇక్కడ ముస్తా మండలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ కరోనా టెస్ట్ చేయించుకునేకి వస్తున్నారు. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, మన హాస్పిటల్ సంజీవ్ రెడ్డి సార్ గారు కావచ్చు, హెచ్ఎంఓ సుమన్ రావు సార్ కావచ్చు, దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించండి. ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లతోటి డైలీ ఇక్కడ వచ్చే వాళ్ళకు కొంచెం క్రమ పద్ధతిలో ఉండేటట్టుగా వాళ్ళకు శానిటైజర్ పెట్టేసి వ్యాక్సిన్ ఇచ్చే వాళ్ళని కూడా కొంచెం క్యూ పద్ధతిలో ఉంచి వాళ్ళను దూరం డిస్టెన్స్ ఉండేటట్టుగా కృషి చేయాలని చెప్పేసి అని మేము థ్యాంక్ యూ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 18 నుంచి 22 వరకు మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నేటి నుంచి భక్తులకు దర్శనంతో పాటు కోడి మొక్కులు చెల్లించుకోవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ భక్తులు ఏమాత్రం తగ్గడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఆలయంలో పూజలు తప్ప భక్తులకు అనుమతి ఇవ్వదని తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఈ ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి తేవాలని ఆదేశాలు ఇవ్వడంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మే మొదటి వారంలోగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు, రాజేందర్, జెడ్పీటీసీ ఏషా వాణి, మ్యాకల రవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఏర్పాట్లు అన్నీ మన డాక్టర్ మహేష్ రావు గారు, డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు, గౌరవ జెడ్పీటీ సుమన్ రావు, డిఎంహెచ్ఓ గారు అందరూ ఏర్పాట్లు, గౌరవ కలెక్టర్ గారు అందరి సమక్షంలో ఏర్పాట్లు కూడా బాగానే జరుగుతున్నాయి. మొన్నటికిప్పటికీ కొంచెం మార్పు జరిగింది కాబట్టి మనము ఏది ఏమైనా కూడా ఈ 100 పడకల హాస్పిటల్ మే 1st వీక్లో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఇక్కడ గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, డాక్టర్ సుమన్ మోహన్ రావు గారు,
అన్ని దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఇది సైదాపూర్ మండలంలోని పేర్కపల్లి గ్రామంలో కోవిడ్ అవుట్ రీచ్ వ్యాక్సిన్ సెంటర్ను ఎంపీడీఓ పద్మావతి, సర్పంచ్ బత్తుల కొమరయ్య ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ కొమరయ్య మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాను వేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఫాతిమా, ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ జిల్లా మల్లేశం, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసులు ప్రారంభించారు. రైతులందరూ కూడా ధాన్యాన్ని తాళు లేకుండా నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ల వద్దకు తీసుకురావాలని, తద్వారా మిల్లర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దళారులను ఆశ్రయించకుండా పూర్తి మద్దతు పొందేలా ప్రభుత్వం కొనుగోలు సెంటర్లలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, ఎంఆర్ఓ నరేష్, ఏఓ దుర్గారాజు, ఎంపీడీఓ రవీందర్, డైరెక్టర్లు మొగిరి రవి, పుల్కం లచ్చయ్య, నగరం శోభ, శంకర్, ఏఎంసీ డైరెక్టర్ పోతరాజు, నాగేష్, సీఈఓ గంగారెడ్డి, ఏఈఓ తేజస్విని, నాయకులు పుల్లి సత్యం, కుమ్మరి మల్లయ్య, తిరుపతిరావు, రాజేశం, తోట శ్రీనివాస్, పోతరాజు రెడ్డి, రవి రైతులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి సింగిల్ విండో ఆధ్వర్యంలో యాసంగి వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు పూర్తి స్థాయిలో కొనుగోలు చేపడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, మండల స్థాయి అధికారులకు, గ్రామస్థాయి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ట్యాక్స్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతు పండించిన ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి ఇక్కడికి ఇచ్చేసిన సీఈఓ గంగారెడ్డి గారికి, అధికారులకు, అందరికీ కూడా ఎంపీడీఓకు, ఎంఆర్ఓకు, ప్రతి ఒక్కరికి కూడా, ఏఈఓకు, ఏఓకు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.